విలేజ్ అగ్రికల్చర్ నా పేరు నాగేశ్వర రెడ్డి ఇవాటి వీడంటే చాలా చాలా వీడియోస్ మీరు విని ఉంటారు ఫెన్సింగ్ గురించి సో అందులో భాగంగా లాస్ట్ క్లారిటీ సో ఈ మధ్య కాలంలో బాగా ఆడినటువంటి చాలా క్వశ్చన్స్ని మీకు డౌట్స్ని అన్నిటి క్లారిఫై చేసే ప్రయత్నం ఈ జాలి అనమాట సో ఇంతవరకు కడపలో చూశారు తెలంగాణకు సంబంధించి జడ్చెల్లో మీరు చూడలేదా సో ఈ బ్రాంచ్ సంబంధించి ఇక్కడే ఉంటాను సో దట్ డీటెయిల్స్ ఎట్లా ఉంటాయి ఏంటి ఏ విధంగా వేసుకుంటే ఎంత తక్కువలో అవుతుంది సో సోలారు ప్లస్ ఈ జాలి ఈ మధ్య కాలంలో ఎక్కువైంది అనమాట కోతుల బెడద నుంచి సో దాన్ని ఏ విధంగా అధిగమించే చెప్పే ప్రయత్నమే ఇవాళ వీడియో అనమాట దగ్గర ఈ సోలార్ ఈ ఫెన్సింగ్ సంబంధించి చాలా అనుభవం ఉన్నటువంటి మంచి ప్లాంట్ నిర్వహించినటువంటి వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు నమస్తే జనార్దన్ గారు సో మీకు అటు కడపలో కానీ ఇటు తెలంగాణ సంబంధించి బ్రాంచ్లు ఇవన్నీ ఉన్నాయి కదా టోటల్గా ఫెన్సింగ్ సంబంధించి సో చాలామంది రైతులు అనేక సందేహాలు నెలకొన్నాయి వాటినంటే ఈరోజు తీర్చే ప్రయత్నం సో ఎట్లా ఈ ఫెన్సింగ్ ఎట్లా వేసుకుంటే రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది ప్లస్ ఎంత తక్కువలో అవుతుంది తక్కువలో అంటే ఇప్పుడు మనము ఒక ఎకరాకు వేసుకోవాలనుకున్నాం అనుకో ఒక ఎకరా వేసుకోండి అమౌంట్ పెరుగుతుంది అదే 10 ఎకరాలకు వేసుకునేటప్పటికి అమౌంట్ తగ్గుతుంది ఇంకోటి మీరు ఇందాక కోతల గురించి అన్నారు కదా సోలారు కోతలు అని ఓన్లీ కోతలు ఉంటే మాత్రమే సోలార్ ఉపయోగపడుతుంది కోతలు ఉంటేనే సోలార్ అవసరం కూడా సో కోతలు లేని వ్యవహారంలో సోలార్ ఎనుములు పశువులకు కానీ దొంగలకు కానీ వేరే ఇతరతర జింకలకు కానీ పందులకు కానీ సోలార్ వేసుకుంటే ఉపయోగమే ఎన్ని రోజులు ఉపయోగం అది ఒక 6 నెలలో సంవత్సరమో సోలార్ ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఏమవుతుందంటే మనం గెట్లో వేసుకుంటాం సోలార్ వేస్తాం ఒక 5 లైన్లు అన్నీ వేస్తాం ఓకే బాగానే ఉంటుంది సోలార్ ఒక 6 నెలలు కానీ వర్షాకాలంలో నువ్వు తోటలోకి పోకుండా కూడా 15 రోజులు 20 రోజులు వర్షాలు పడే టైం ఉంటుంది అప్పుడు ఆ టైానికి గడ్డి మొక్కలు బాగా ఈ తీగలాంటి మొక్కలు ఉంటాయి అవన్నీ పెరిగి ఉదాని కూడా దాన్ని చుట్టుకొని దానికి టచ్ అయ్యి అది తొందరగా వీలై పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి సోలార్ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఒక 4 అడుగులు ఈ చైన్ లింక్ మెస్ వేసుకొని దాని తర్వాత పైన వేసుకుంటే సోలార్ పర్మనెంట్గా ఉంటుంది దగ్గర నుంచి సోలార్ అనేది అంత మంచిది కాదు మాకు తెలిసినంత వరకు తర్వాత వాళ్ళ ఇష్టము మాకు తెలిసినంత వరకు అంత యూజ్ఫుల్ గా ఉండదు రైతుకు అంత సేఫ్టీ కూడా కాదు ఇప్పుడు వేసుకుంటావు సోలారే బాగానే ఉంటుంది 4 సంవత్సరం 6 నెలలో సంవత్సరం ఉంటుంది ఆ బ్యాటరీ సిస్టమ్ కదా అది ఈ తీగలు పోయినప్పుడు ఉదాహరణ కూడా ఆడతాయి పాడైపోయే అవకాశం ఎక్కువ ఇంకోటి కోతులు ఉంటే మాత్రం ఖచ్చితంగా సోలార్ను కోతులను ఆపుకోగలిగేది ఏంటంటే సోలార్ ఫెన్సింగే సోలార్ ఫెన్సింగ్ కాకుండా ఈ మెస్సు 10 అడుగులు వేసుకునే మిచ్చిన మాదిరి ఎక్కి బాగా ఫ్రీగా దిగుతాయి కాబట్టి కోతుల వరకు ఒక్కదానికైతే సోలార్ అవసరము మిగతా దానికైతే సోలార్ అవసరం లేదు నాకు తెలిసినంత వరకు వేసుకోవాలనుకున్న వేసుకోవచ్చు సోలార్ అయినా కూడా కాకపోతే ఆ ప్రాబ్లమ్స్ ఉంటుంది సోలార్ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ 4 అడుగులు లింక్ మెస్ వేసుకొని దానిపైన వేసుకుంటే సోలార్ చాలా యూజ్ఫుల్ కంటే చాలా బాగుంటుంది సోలార్ కూడా తప్పులు పడడం చాలా బాగుంటుంది సోలార్ అంటే దాని పైన వేసుకోవాలి సో కింద లింక్ ఖచ్చితంగా దాని పైన వేసుకుంటే దానికి పైకి తీగలు పాకలేవు దానికి అంత తొందరగా పాడైపోదు సో క్లారిటీ వచ్చింది కదా సో ఓన్లీ సోలార్ వేసుకోవడం ఏం ప్రాబ్లం ఉంది ఏంటంటే రైతులు ఇదొక ప్రాబ్లం సో ఇప్పుడు జాలరీకి సంబంధించి చాలామంది రైతులు సో గేజ్ ఏ గేజ్ వేసుకోవాలనో అర్థం కాకుండా అయిపోయింది అనమాట ఏ గేజ్ ఎంతలో పడుతుంది ఏది వేసుకుంటే ఎంత తక్కువ పడుతుంది అనేది చాలా సందేహాలు అనమాట సో రైతులు ఏ గేజ్లో వేసుకుంటే ఎంత తక్కువ పడుతుంది ఏ విధంగా వేసుకునే అవకాశం ఏ గేజ్లో వేసుకుంటే 12 గేజ్ వేసుకుంటే తక్కువ అవుతుంది కాకపోతే అది పనికిరాదు అది ఏదైనా మేకలకు దానికి మార్చుకుంటే దానికైతే పనికి వస్తుంది రైతుకు 10 గేజ్ వేసుకుంటే మంచిగా బాగుంటుంది మధ్యలో మీడియం అంటే 3.15-3 mm వస్తుంది అది 4 mm లో కూడా వేసుకోవచ్చు 8 kg అది ఇంకా స్ట్రాంగ్ గా చాలా బాగుంటుంది కాకపోతే అది కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతుంది ఇది 45 kg వస్తే అది 63-64 kg వస్తుంది దాదాపు 20 kg డిఫరెంట్ ఉంటుంది 50 అడుగుల మీద అంటే ఒక కట్ట మీద వచ్చి 1200-1300 రూపాయలు తేడా ఉంటుంది కాకపోతే రైతులకు ఏ రైతుకైనా కూడా 10 kg వేసుకుంటే బాగా సరిపోతుంది 10 kg వేస్తే సరిపోతుంది ఇంకా కొద్దిగా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు బాగుండే స్టాండ్గా మాకు కావాలా ఫోన్లే డబ్బులు అంటే 8 kg ఇంకా చాలా బాగుంటుంది 8 kg సో ఈ మధ్య కాలంలో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే నాకు 1 ఎకరా ఉంది నాకు 2 ఎకరాలు ఎంత అవుతుంది లేదా 5 ఎకరాలు ఉంది ఎంత అవుతుంది రెండు ఈ మధ్య కాలం ఏంటంటే తక్కువ 10,000కు ఫెన్సింగ్ అయిపోతుంది 15,000 ఫెన్సింగ్ అయిపోతాయని రకరకాలుగా ఫోన్లు చేస్తున్నాడు సో నా ఈ బ్రాంచ్కి సంబంధించి కూడా చాలా మంది అడగడం జరిగింది అన్న 10,000కే ఈ విధంగా సోలార్ మొత్తం ఫెన్సింగ్ అంతా అయిపోతుందంట కదా ఎట్లా మీరేమో ఇంత చెప్తున్నారు 40,000-50,000 అని చెప్పేసి సో 10,000కి అయిపోతుందని చాలా మంది అడగండి అందులో ఏం ఎంత వాస్తవం ఉంది ఏ విధంగా వేస్తే ఎంత అవుతుంది సోలార్ 10,000 కంటే ఎలా అవుతుందండి 10,000కి ఎట్లా అవుతుంది ఒక వాళ్ళు కూడా ఒక ఎకరాకు వేయాలనుకుంటే 10,000 కాదు ఆ 10 సెంట్లకు 10,000 అవుతుంది ఒక్క ఎకరాకు వేయాలనుకుంటే అదే పెంచుకుంటూ పోతే 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు పెంచుకుంటూ పోతే తగ్గే అవకాశం ఉంది అయినా 10,000కి ఎట్లా అవుతుంది 10,000కు రౌండ్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఇట్లా వంద 400 అనుకోండి 400 100x100 అంటే 10,000 అవుతుంది 10,000 అంటే ఎన్ని సెంట్లు వస్తుంది 100x100 అంటే 10,000
దాదాపు 100 x 100 కాల్ ఎకరా కాదు కాదు 100 x 100 50 x 50 2500 50 అడుగులు వేసుకుంటే కూడా ఇట్లా 50 x 50 వేసుకుంటే కూడా 4 సెంట్లు అవుతుంది 4 సెంట్లు 50 x 50 అంటే 100 x 100 అంటే 8 సెంట్లు అవుతుంది 100 x 100 అంటే ఇట్లా 100 x 800 16 గంటలు పడతాయి మినిమం ఎంత తక్కువలో వేసుకుంటే కూడా 2000 అవుతుంది ఇప్పుడు నా 4.5 x 4 వేసుకునే 2000 16 సెంట్లు 2 x 4 8 గంటలు అంటే 8 x 2 16000 అవుతుంది 8 సెంట్లకు అట్లా అట్లా కరెక్ట్ కాదు దయచేసి అలాంటి వాళ్ళు మాకు ఫోన్ కూడా ఎకరాకు 10000 అవుతుంది అనే ఆలోచనతో అయితే ఫోన్ చేయొద్దండి వివరంగా చెప్తున్నాం ఎకరాకు 10000 అవుతుంది మాకు ఈ మీరు 5 ఎకరాలకు 50000 అవుతుంది కదా 6 ఎకరాలకు 10000 అవుతుంది కదా అట్లా వద్దండి ఒకవేళ ఒక 5 ఎకరాలు వేసుకున్నాం అనుకోండి ఒక టన్ను 1200 x 1300 గేలు పడుతుంది అదే 10 ఎకరాలకు వేసుకున్నా కూడా ఓ 17 x 1800 గేలులో కూడా అయిపోతుంది అవి ఏ రైతుకైనా ఒకటి ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే ఇప్పుడు 8 సెంట్లకే 16000 అయింది కదా మళ్ళీ ఎకరాకు వచ్చేదానికి 10 సెంట్లు అవుతుంది 60000 అవుతుంది అది తప్పు ఎకరాకు 10000 అని కాదు ఎకరాకు 20000 అని కాదు 30 ఎంతైనా మీ ల్యాండ్ మెజర్మెంట్ కొలతను బట్టి అవుతుంది మీ పొలం చుట్టూ కొలతను బట్టి అవుతుంది డబ్బులు మారుతుంటుంది అనమాట చాలా మంది ఏమనుకుంటారు నాకు ఎకరాకు 50000 అయింది 40000 అయింది సో 5 ఎకరాలకు వేసుకున్నప్పుడు 2 లక్షలు అవుతుంది అనుకుంటారు కానీ 100000 రూపాయలు అయిపోయేటువంటి ల్యాండ్స్ కూడా ఉంటాయన్నమాట సో దయచేసి ఎవరైనా సరే ఖచ్చితంగా మీ పొలం చుట్టుకొలతను కొలుసుకుంటే మాత్రమే ఆ మెజర్మెంట్ ఏంది ఎంత అమౌంట్ అవుతుంది క్లియర్గా చెప్పగలం సో ఈ ఫెన్సింగ్ సంబంధించి మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి సో ఎట్లా ఉంది ఇప్పుడు ఫెన్సింగ్ అంటే ఫెన్సింగ్ మా దగ్గర జే ఫోల్స్ దాన్ని నాటుకోవడానికి జే ఫోల్స్ దొరుకుతాయి జే ఫోల్స్ అంటే సో వీటిని జిఐ ఫోల్స్ అంటారు జిఐ ఫోల్స్ ఇది 2x2 యాంగులర్ 2x2 ఉంటది 7 అడుగులు ఉంటది 7 ఫీట్ ఉంటది సో ఇందులోనే సన్ ఐ కూడా ఉందండి 1.5 కూడా చూడొచ్చు ఇదైతే కొంచెం అమౌంట్ డిఫరెన్స్ వస్తుంది ఇదైతే 6 కిలోలు మాత్రమే వస్తుంది ఇది 6 కిలోలు వస్తుంది ఇదైతే 8 కిలోల దాకా వస్తుంది ఈ పైన ఇది నిన్న 1.5 లోపలికి వెళ్ళిపోతుంది మిగతా 5 అడుగులు పైకి ఉంటది ఏమన్నా వేసుకోవచ్చు జాలి ఫెన్సింగ్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది సో దీన్ని చూడొచ్చు నీట్ గా మన కట్టుకోవడానికి హోల్స్ ఉన్నాయి సో కింది నుంచి బోల్ట్ అయినా బిగించుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు చిరగకోకుండా మీకు వాల్ పాస్ కూడా ఉన్నాయి అంటే భూమిలో పెట్టిన తర్వాత ఎట్లు పైకి రాకోకుండా దీనికి యాక్చువల్ సిమెంట్ కాంక్రీట్ వేస్తారు బెడ్ రివర్స్ చేసుకోవాలండి ఇది తిరగకోకుండా నీట్ గా వాల్ పాస్ వేసారు ప్లస్ దీనికి హోల్స్ ఉంటాయి దీనికి సంబంధించి సో ముఖ్యంగా గుర్తు పెట్టుకుని అంటే తెలంగాణ సో ఆంధ్రాకి సంబంధించి సపరేట్ బ్రాంచ్లు ఉన్నాయండి తెలంగాణకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఫస్ట్ నుంచి అలాగే ఆంధ్రాకి సంబంధించినవి కూడా స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్ లో కూడా చూడొచ్చు సపరేట్ ఉన్నాయి బ్రాంచ్ సో ఎక్కడి వాళ్ళు అక్కడికి మాత్రమే ఫోన్ చేయండి దయచేసి అక్కడ ఇక్కడ కాకోకుండా సో మీకు ఏమైనా ఏ డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ 2 చోట్ల క్లారిఫై చేసుకుంటే అవకాశం అనమాట సో ఇక్కడ సంబంధించి జిఐ ఫోల్స్ అంటే నార్మల్ ఫోల్స్ ఇంకొక జాగ్రత్త ఏంటంటే నార్మల్ ఫోల్స్ 8 అడుగులు కోట వేసుకుంటే ఇది వచ్చేసి 12 అడుగులు కోట వేసుకుంటారు అనమాట ఇంకోటి ఏంటంటే ఇది పర్మనెంట్ కదా చాలా పర్మనెంట్ గా ఉంటుంది ఒక్కసారి వేసుకుంటే దాదాపు మీకు 100 ఏళ్ళు అయినా ఇబ్బంది ఉండదు రెండు రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లం వచ్చి అమ్మేసుకోవాలనుకున్నా కూడా హాఫ్ అమౌంట్ మీకు గ్యారంటీగా తిరిగి వస్తుంది అదే రాతి ఫోల్స్ కానీ సిమెంట్ ఫోల్స్ కానీ ఒక 2-3 ఏళ్లకు పగిలిపోతూ ఉంటాయి చాలా మంది అడిగారనమాట 2-3 ఏళ్ళకి మధ్యలో ఇరిగిపోవడం ఒకటి ఇరిగిపోవడంలో ఆ బరువుకి ఇంకో 10 ఇరిగిపోవడం అట్లా ఆ విధంగా రైతు నష్టపోవడం జరుగుతుంది ఒకవేళ అమౌంట్ మీ దగ్గర కొంచెం ఉన్నట్లయితే సో ఇట్లాంటి ఫోల్స్ వేసుకుంటే ఈ జిఏ ఫోల్స్ వేసుకుంటే పర్మనెంట్ గా ఉండిపోతాయి సో దాంతోపాటు ఈ దీనిపైన ఒక 3 లైన్ల ముళ్ళతను చేస్తారు ఒక 2-3 ఫీట్ జాలరీ వేసుకుంటే దానిపైన సోలార్ ఎవరైనా సోలార్ వేసుకున్న వాళ్ళకి పనికి వస్తున్నట్టు సోలార్కు ప్లస్ జాలరీకి రెండింటికి పనికి వచ్చేటువంటి ఈ జిఏ యాంగ్లర్స్ అండి సో మీకు క్లియర్ గా సోలార్కి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి సోలార్ బిగించుకునే వాళ్ళకి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సోలార్ నీకు బోల్ట్ సిస్టమ్ బిగించుకున్న దీనికి బోల్ట్ వేసి దానికి రబ్బర్ వేసి ఒకటేసారి బిగించుకుంటే లైన్ వెళ్ళిపోతుంది నీకు సిమెంట్ పోల్ అనుకో దానికి వైర్తో కట్టుకోవాలండి దీనికి బోల్ట్ బిగించుకోవచ్చు బోల్ట్ సిస్టమ్ వేసుకోవచ్చు దీనికి చాలా బాగుంటుంది సోలార్ కూడా ఒక మీటర్ వచ్చి 100 రూపాయల దాకా పడుతుందండి 100 x 150 రూపాయలు పడుతుంది ఒక మీటర్కి వచ్చి సోలార్ వేసుకోవాలంటే 6 లైన్ వస్తుంది 100 x 150 రూపాయలలో సోలార్ పడుతుంది ఒక 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 మీటర్కి వచ్చి 110 రూపాయలు అంటే కిలోమీటర్కి వచ్చి 1,10,000 అనుకోండి ఒక కిలోమీటర్కి 1,10,000 రూపాయలు అవుతుంది సోలార్ మొత్తం 6 లైన్స్ వస్తుంది దానికి బ్యాటరీ దాని సిస్టమ్ అంతా ఇస్తాం మేమే ఒక కిలోమీటర్కు 1,10,000 రూపాయలు అవుతుంది సో టోటల్గా అంటే మీ బ్రాంచ్లకు సంబంధించి ఎవరైనా పోలం రైతులు కావాలనుకున్నా దూరం వాళ్ళు కానీ సో ముందే ఆర్డర్ ఇవ్వాలనా లేకపోతే వాళ్ళే తప్పకుండా రావాలనా ఇక్కడికి ఎట్లా అంటే ఆర్డర్ అంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న సైజు వాళ్ళు సరిపోతే వెనకమ్మడే ఇస్తాము కావాలి వాళ్ళు
వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన సైజు మన దగ్గర లేనప్పుడు మనకు ఆర్డర్ ఇవ్వక తప్పదు. వాళ్ళకి కావాల్సిన సైజు మన దగ్గర ఉండదు కదా, మనకు అన్ని సైజులు మనం పెట్టుకోము, ఆర్డర్ ప్రకారం కొట్టుకుంటూ పోతుంటాము. లేదు ఒకరు వచ్చినాడు, ఒక రైతు నాకు ఈ రోజే కావాలి ఒక 10 గట్టలు అన్నాడు, మన దగ్గర రెడీగా స్టాక్ ఉంది ఆ సైజు ఇవ్వగలం. ఇప్పుడు మన దగ్గర 5 అడుగులు ఉన్నాయి, ఆయన 5.5 కావాలన్నాడు, 6 అడుగులు కావాలని మన దగ్గర ఉండవు. అలాంటప్పుడు ఆర్డర్ ఇవ్వాల్సిందే తప్పదు. ఎంత హైట్ అయినా చేపిస్తారు, ఎంత హైట్ అయినా చేయొచ్చు, ఈవెన్ 2 ఫీట్ నుంచి 10-12 అడుగులు ఎంతైనా చేయొచ్చు. చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే హోల్ సైజ్ అంటే ఏంది, హోల్ సైజ్ అంటే అంటే ఒకసారి నేను చూపిస్తానండి, చూడొచ్చు ఇది. సో ఇది వచ్చేసి గేజ్ 8. సో చాలా మందంగా ఉంటుంది, ఒక పర్మనెంట్ గా ఉంటుంది. ఇది హోల్ సైజ్ అంటే ఇది ఎటు చూసినా 3. ఇందులో మనకు స్టార్టింగ్ ఏంటంటే 2 ఇంచి 2.5 3 3.5 4 ఇంచి హోల్స్ వస్తాయి అన్నమాట. హోల్ సైజ్ తగ్గే కొద్దీ కిలోలు ఎక్కువ వస్తాయి, హోల్ సైజ్ పెరిగే కొద్దీ కిలోలు తక్కువ అవుతాయి, డబ్బులు తక్కువ అవుతాయి అన్నమాట. సో మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులను బట్టి ఏ సైజ్ అయితే బాగుంటుందో సో దాన్ని మీరు వేసుకోవచ్చు. ఈ మందం కూడా ఇది 10 కేజీ 8 కేజీ దొరుకుతుంది. సో కోళ్ల ఫారం వాళ్ళు ఎక్కువగా 12 కేజీ సార్ తక్కువలో పడతాడు. సో అవి కూడా చేస్తాను అనమాట వీళ్ళు, ఎంత హైట్ అయినా సరే. సో ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. ఎవరైనా సరే ఇంకా మీకు డౌట్స్ ఎక్కడైనా డౌట్స్ ఉండవడా ఎంత అవుతుంది, దయచేసి చాలా మంది ఇదే రిపీటెడ్ క్వశ్చన్, ఎకరా నాకు ఎకరా ఉంది 2 ఎకరాలు, దయచేసి ఒకరా 2 ఎకరాలు మాత్రం పొరపాటున కూడా ఫోన్ చేయొద్దండి. ఎకరా నాకు ఎకరాకి ఎంత అవుతుంది, నాకు 4 ఎకరాలు ఎంత అవుతుంది అనేది ఫోన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దండి. మీరు నిజంగా ఖచ్చితంగా మాకు కావాలా వేసుకోవాలనే వాళ్ళు ఉంటే ఎవరైనా సరే మేము ఖచ్చితంగా సైజుని ఇస్తాము. ఏదైనా కూడా మీరు ఫస్ట్ మాకు మెస్ కావాలా, మీరు వేయాలనే ఆలోచన వచ్చింది మీకు, వచ్చినప్పుడు ఏం చేయాలా, మన రౌండ్ మన పొలం ఉంటుంది, రౌండ్ బౌండరీస్ మీటర్లలో కానీ ఫీట్ లెక్క కానీ ముందు కొలుచుకోండి. నాది 2000 అడుగులు ఉంది, నాది 1500 అడుగులు ఉంది, అది ఒకటి, అదొక పాయింట్. తర్వాత ఏమవుతుంది, మాకు 5 ఫీట్ నిర్ణయించుకోండి మీరు ఫస్ట్. 5 అడుగులు కావాలా, 5.5 కావాలా, ఏం కావాలనేది. ఏ రైతుకైనా 5 ఫీట్ అయితే బాగా సరిపోతుంది, 5 ఫీట్ అయితే మాస్ వేసిన ప్రకారం. తర్వాత మీకు ఏమన్నా వేరే అవసరం, మాకు ఎక్కువ కావాలా తక్కువ కావాలనుకుంటే మీరు ముందే నిర్ణయించుకోండి ఏ సైజు కావాలని. మన మాకు 5 అడుగులు ఎత్తు, 3 ఇంచి హోలు, నాకు 2000 అడుగులు కావాలా, ఎంత అవుతుంది కిలో ఎంత, మీరు కూడా ఫస్ట్ అది ఎంత అవుతుంది అంటే మేము ఎట్లా చెప్తాము, 8 కేజీ ఉంది, 10 కేజీ ఉంది, 3 ఇంచి హోలు ఉంది, 2 ఉంది 4 ఉంది, అట్లా చెప్పడానికి కాదు. మీరు ఒక సైజు అని నిర్ణయించుకుంటే మనం దాని ప్రకారం దానికి ఎంత అవుతుంది వెయిట్ మనం చెప్పి అన్న అయ్యా ఇంత అవుతుంది, ఇంత అవుతుంది సార్, మీకు ఈ 5 ఎకరాలకు ఇన్ని కట్టలు పడతాయి, ఓ కట్ట ఇంత వస్తుంది, ఇంత అమౌంట్ అది మనం ఫ్రీగా చెప్పగలం. సో చాలా మంది గుర్తుపెట్టుకుంది ఏంటంటే, సో ఇందులో వచ్చేసి 3 కేజీలు ఉంటాయి. సో 12, 10, 8 అనమాట. 8 అనేది చాలా, 12 అనేది ఏ రైతుకు పనికిరాదు, 12 అనేది వద్దు, 10 కేజీ 8 కేజీ చెప్పండి బాగుంటే సరిపోతుంది. కోళ్ల ఫామ్ వాళ్ళు ఎక్కువ కోళ్ల ఫామ్ గొర్రం ఊరికి అడ్డం పెట్టడానికి మాత్రమే అది సార్ పొలానికి పనికిరాదు అనమాట, చాలా తక్కువలో అయిపోయినటువంటిది. ఇంకేమైనా చెప్పాలంటే సార్, ఇంకొక ముఖ్యమైన విషయం అంటే సోలార్ ఫెన్సింగ్ గురించి చాలా మంది డౌట్ ఉన్నారనమాట. సో సోలార్ ఫెన్సింగ్ ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి, సో ఏ విధంగా వేసుకుంటే సోలార్ ఫెన్సింగ్? 6 లైన్లు వస్తుందండి, 6 లైన్లు వేసుకోవచ్చు. మనం సోలార్ లైన్లు 6 లైన్లకు అయితే 1,10,000 రూపాయలు కిలోమీటర్కి అవుతుంది. 1 కిలోమీటర్ అంటే 1 మీటర్కి వచ్చి 110 రూపాయలు, అదే 500 మీటర్లు వేసుకున్నారనుకోండి 55,000 రూపాయలు అవుతుంది. 55,000కు 1/2 కిలోమీటర్ వేసుకోవచ్చు సోలార్, అది ఫోన్లు కాకుండా ఓన్లీ సోలార్కి అవుతుంది. సోలార్కి అవుతుంది మంచి క్వాలిటీ ఇవ్వాలంటే సోలార్కి అవుతుంది, బ్యాటరీ దానికి సోలార్ సిస్టమ్ అంతా ఇవ్వాలంటే అది అవుతుంది. సో ఈ ఫోల్స్ లో కూడా 7 అడుగులు 10 అడుగులు 2 ఫోల్స్ వస్తాయండి. సో 10 అడుగుల వరకు అంటే 10 అడుగులు హైట్ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక 5 అడుగులు లేదా 4 అడుగులు ఇది వేసుకొని దానిపైన సోలార్ ఛానల్, కోతులు కావాలా, కోతులు ఉన్నాయి మనకి చాలా ఎఫెక్ట్ గా ఉంది, చాలా ఉంది, బాగా ప్రాబ్లం ఉంది, కోతులు కానీ జింకలు కానీ అన్ని దానిలో ప్రాబ్లం ఉంది అనుకోండి, అప్పుడు ఇది ఖచ్చితంగా 10 అడుగుల ఫోల్ తీసుకోవాలండి. 10 అడుగుల ఫోల్ తీసుకొని 2 అడుగులు లోపలికి వెళ్తుంది ఫోలు, 8 అడుగులు ఉంటుంది. మీరు 5 కానీ 6 కానీ జాలి వేసుకోవచ్చు, 2 అడుగులు ఉంటుంది, 2 లైన్లకు 4 లైన్లు, 1/2 కోటి 6 ఇంచు కోటి 4 లైన్లు సోలార్ వేసుకుంటే ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో ఏది ప్రాబ్లం ఉండదు. కోతులు పైన కోతులు పోలేవు, కింద జింకలు పోలేవు, మనుషులు పోలేవు, ఎవరు పోలేరు, కాకపోతే అది చాలా బాగుంటది. కాకపోతే దానికి కొంత కాస్ట్ పెరుగుతుంది. దొంగల కొరకు అనే విధంగా కూడా వేస్తున్నారు, అది పనికి వస్తుంది అసలు దొంగలకు ఇది కాదు. నువ్వు కడ్డీలు వేసి వేసినా చేయాలనుకునే వాళ్ళు, ఇంటికి తాళాలు వేసినా పగలగొట్టి పోయే వాళ్ళు దొంగలకు ఎలా పోతారు, మామూలు అలాంటి దొంగలకు ఏది కాదు. కానీ కాకపోతే ఏమవుతుంది అంటే మనం ఎవరిని దారించి పోతుంటారు, మన తోటలో కాయలు ఉంటాయి కోసుకొని పోవాలంటే ఊరికే కోసుకొని పోయేదైతే ఎవరైనా కోసుకుంటారు, దొంగోడు కాదు ఎవరైనా వస్తారు. అట్లాంటి వాళ్ళకు లోపలికి పోకుండా సోలార్ అయినా ఇదైనా ఏదైనా ఒకటే, దొంగలకు సోలార్ పనికిరాదు, జాలి పనికిరాదు. 150 రూపాయలు ఇచ్చే బజార్లో కట్టర దొరుకుతుంది, ఇది
పటపటపట 10 నిమిషాల్లో కట్ చేసుకొని దారి చేసుకొని వెళ్ళిపోవచ్చు. అట్లా దొంగలకు ఏది ఉపయోగపడదు. 150 రూపాయలు చేతి కట్టర్ ఇస్తే పటా పటా కొట్టుకొని ఒక 4 దారి 10 నిమిషాల్లో దారి చేసుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే అది 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 దానికి అది సాధ్యం కాదు. మీ అభిప్రాయం ప్రకారం ఈ జిఐ ఫోల్స్ వేసుకుంటారు సోలార్ కు అటు ఫెన్సింగ్ కి చాలా బాగుంది. ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ మీకు సోలార్ అవసరం లేదు, ఓన్లీ జాలి వేసుకోవాలా. ఇంకో 10 ఏళ్ళ తర్వాత సోలార్ వేసుకోవాలనుకున్నారు అనుకోండి, సోలార్ అప్పుడు ఏమవుతుందంటే నీకు ఇది 7 అడుగులు లోపలికి పోయి 7 అడుగులు పైకి ఉంటుంది. ఇక్కడ 2 హోల్ వేసిస్తాము ఎక్స్ట్రా 2 వేసిస్తే దీన్ని మీరు ప్లేట్ వేరే ప్లేట్ ఎప్పుడైనా కానీ 4 లైన్లు 2 అడుగులు ప్లేట్ తీసుకొని జాయింట్ చేసుకొని పైన సోలార్ చేసుకుంటే దానికి అది ఇప్పుడు కాదు, 5 ఏళ్ళ తర్వాత అయినా ఈ యాంగిల్ వేసుకుంటే స్పేస్ ఉంటుంది బాగా. సో దీన్ని పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది, సో రెండింటి కూడా చాలా ఇది అట్లా యూజ్ అవుతుంది బాగా. ఇప్పుడు అవసరం లేదు మనకు సోలార్, ఇంకా ఫ్యూచర్ లో మనకు ఏమైనా అవసరం పడుతుందేమో. ఇంకో 10 ఏళ్ళకి అవసరం పడింది సోలార్ అప్పుడు దానికి వేసుకోవచ్చు, దానికి వేసుకొని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సంబంధించి బ్రాంచ్ల విషయానికి వస్తే ఎక్కడెక్కడ సప్లై చేస్తారు, ఎక్కడెక్కడ మీ ఇవంతా ఉంది? మేము ఫస్ట్ కడపలో స్థాపించినాము, కడప నుంచి తర్వాత సింహాద్రిపురము, సింహాద్రిపురం తర్వాత రాయచోటి, రాయచోటి తర్వాత వేంపల్లి, వేంపల్లి తర్వాత అనంతపురంలో 2-3 రోజులు అనంతపురంలో స్టార్ట్ అవుతుంది. ఒక 2-3 డేస్ లో జడ్చెల్ల ఆల్రెడీ 1 మంత్ అయింది స్టార్ట్ అయ్యి జడ్చెల్ల హైదరాబాద్ వాళ్ళు కడప నుంచి సప్లై చేస్తానే సిద్దిపేట ఇక్కడంతా చాలా శంకరపల్లి చాలా మందికి ఇచ్చినాము. ఇచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడే పెడితే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ దొరుకుతుంది, మనకు బిజినెస్ బాగుంటుంది కదా, వాళ్ళకు ఉపయోగం మనకు ఉపయోగం ఉంటుంది. ఇక్కడ కూడా చేసినాము, ఇక్కడ కూడా నడుస్తుంది. ఇది తెలంగాణ బ్రాంచ్ లో ఉన్నాం మేము ఇప్పుడు. సో రైతులకు సంబంధించి చాలా ఉపయోగపడేటువంటి ఈ ఫెన్సింగ్ జాల్ అనమాట. సో చాలామంది ఏమి ఆలోచిస్తారంటే ఓ 40,000 50,000 అవుతుంది ఎక్కడ అనుకొని వదిలేస్తారనమాట. సో ఆ 40-50 వేలు ఒకసారి పెట్టుకోవడం వల్ల ఓ 15 ఏళ్ల పాటు ఆ రైతు పంట పూర్తిగా తీసుకోవడానికి అవకాశం ఉంది. లేదంటే ఒకరోజు పందులు పడితే మొత్తం పంట అంతా నాశనం అవుతుంది, పంట నాశితే దాదాపు పంటను బట్టి 100,000 రూపాయలు కూడా నష్టమయ్యేటువంటి అవకాశం ఉంది. అదే 50 వేలు పడితే నీకు ఒక 20 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంటను తీసుకునేటువంటి 20 వేలు అట్లనే కాదు కానీ ఫస్ట్ ఇప్పుడు మనం ఒక 5 ఎకరాలు వేసుకో అనుకున్నాము. 5 ఎకరాలు వేసుకుంటే ఇప్పుడు 500 వేసుకోండి, ఇట్లా 500 ఉందనుకోండి మన పొలము, అప్పుడు 500 ఇంటూ 25,000 అవుతుంది. 25,000 అంటే 43,000 ఎకరాకు, 43,000 25,000 అంటే 6×4=24, దాదాపు 6 ఎకరాలు అవుతుంది. 6 ఎకరాలకు 40 కట్టలు పడతాయి. 40 కట్టలు అంటే నీకు 10 కేజీలో 3 ఇంచు వేసుకుంటే 40 కట్టలకు 4×4=16, 4×3=12, 1700 కేజీలు 6 ఎకరాలకు అవుతుంది. 6 ఎకరాలు 1700 కేజీలు 6 ఎకరాలకు జాలి సరిపోతుంది. 17,000 6 ఎకరాలు అంటే 1,00,000 1,30,000 అవుతుంది. ఒకవేళ 1700 అంటే ఇది ఒక 60×7=42, అంటే 1,00,000 రూపాయల లోపల ఒక 6 ఎకరాలకు వేయచ్చు. 1,00,000 రూపాయలు 6 ఎకరాలకు అవుతుంది. అది ఓన్లీ మెస్సుకు మాత్రమే, మళ్ళీ ఫోన్లు ఉంటాయి, మళ్ళీ దాన్ని నాటేదానికి ఉంటుంది, మళ్ళీ ఎక్స్ట్రా ఉంటుంది. కాకపోతే మీరు ఎలాంటి బిజినెస్, మీరు దయచేసి ఒకటే చెప్పేది ఇప్పుడు కూడా రైతులు కోరుకునేది ఒకటే, ఫోన్ నెంబరు అదే యూట్యూబ్లో చూసినాం ఫోన్ నెంబర్ ఉంది, 1 ఎకరాలు ఉంది, మాది ఎంత అవుతుందో కనుక్కుందామని ఫస్ట్ అయితే ఫోన్ చేయొద్దండి. ఖచ్చితంగా ఫోన్ నెంబర్ దొరుకుతానే ఫోన్ చేయొద్దు. దయచేసి మీరు ఆలోచన చేసుకోండి ఫస్ట్. మీరు 5 ఎకరాలు వేయాలనుకున్నారు, వేయాలనుకున్నప్పుడు మనం ఫస్ట్ కొలత చూసుకొని మనం కరెక్ట్గా కొలత రౌండ్ కొలత ప్రకారం మంది 5 ఎకరాలు ఉంది, ఎంత ఉంది టేపు తీసుకోండి కొలుచుకోండి. లేదా చెట్లు ఉన్నాయి, ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇట్లా ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇన్ని అడుగులు కొట్టి అన్ని అడుగులు కొట్టే మనం తెలుసుకోవచ్చు. ఊరికి మనం వెనకబడి ఫోన్ చేసి విసిగిస్తే మాకు తెల్లవారు 6 గంటల నుంచి డే టైం 12 గంటలు అయితే దాదాపు 10 గంటల్లో ఫోన్లో మాట్లాడేది ఉంటే మేము ఏ విధంగా ఫోన్లు ఎత్తలేకపోతే మీకు బాధ. ఫోన్ ఎత్తి మేము మీకు విసిగిపోయి మీరు ఏదైనా తడగన మేము ఒక మాట అయ్యా మీరు వేసుకోండి మేమంటే మీకు బాధ అంతే కదా. ఇప్పుడు మీరు వేసినారనే కదా, మేము ఇది ఉందనే కదా ఎందుకు పెట్టాము యూట్యూబ్ లో మీకు చేస్తానం అనే వాళ్ళు కూడా ఉన్నారు. సార్ మా పరిస్థితి ఇది, మేము ఈ పరిస్థితులు ఉన్నాం, మా పరిస్థితులు మీరు కూడా అర్థం చేసుకోండి ఒకసారి. మీరు మా మీకు కూడా రోజు పొద్దున్న ఫోన్లు వస్తాయండి, మీకు కూడా కష్టమే కదా, అట్లా వద్దు. మీరు వేసుకోవాలనుకుని కొలుచుకోండి, కాకపోతే 1 రూపాయి మాకు ఆడిస్తారు, 1 రూపాయి తక్కువేండి మాతో కొట్లాడండి ధర విషయంలో.
రేటు విషయంలో కొట్టాడండి, మాకు బాధ లేదు, మాకు గిట్టే ఇస్తాం లేకపోతే వేరే వాళ్ళు 60కి ఇస్తున్నారు, నువ్వు 50 59కే ఇవ్వు నువ్వు అని కొట్టాడండి. మేము దానికి సమాధానం చెప్పుకుంటాం, మాకు గిట్టే ఇస్తామండి, లేదంటే మేము ఇవ్వలేమన్నా, మాకు క్వాలిటీ లేదు మేము ఇస్తాం అని చెప్పుకుంటాం. అది కానీ వచ్చి ఫోన్ ఎత్తడంలోనే నాకు నాకు 5 ఎకరాలు ఉందన్న ఎంత అవుతుంది అంటే ఏమి చెప్పగలం మేము? ఎగ్జాంపుల్, మనం బస్సు ఎక్కినాం హైదరాబాద్లో, నాకు టికెట్ అంటే యాడికి ఇచ్చాడు, కర్నూలు కనిచ్చాడా, గుత్తి కనిచ్చాడా, జడ్చల్లో కనిచ్చాడు, ఎక్కడికని ఇస్తాడు టికెట్? ఆ విధంగా ఉంటుందండి ఇది కూడా. సో సినిమాలో చూసినట్లుగా యాడికంటే మా ఊరికి, యాడికంటే మా ఊరికి టికెట్ ఇవ్వండి, ఎక్కడ ఆ విధంగా నాకు 5 ఎకరాలు ఉందంటే ఏ విధంగా చెప్పగలం మేము? కష్టం మా, మేము కూడా చెప్పలేం కదండి. ఎందుకంటే ఎకరా అంటే ఎకరానే వస్తుంది కదా, నాకు 2 ఎకరాలు, 2 ఎకరాలు వస్తుంది కదా అంటారు. కానీ ఊరంటే ఊరు కాదు, దానికి ఊరికి ఒక పేరు ఉంటుంది, ప్రతి ల్యాండ్కి ఒక అట్లా ఉంటుంది. దయచేసి మమ్మల్ని మేము అపార్థం చేసుకోవాలండి, మా పరిస్థితి మేము చెప్పుకుంటున్నాం మీకు. మేము మేము ఫోన్లలో మాట్లాడి మా పరిస్థితి మేము మాట్లాడుకోలేక మీకు సమాధానం చెప్పలేక మీరేమనుకుంటారు, ఫోన్ ఎత్తకపోతే కూడా మీరు తిరుగుతారు, వీడు ఎందుకు పెట్టారా ఫోన్, మన ఫోన్ ఎత్తుంది దానికి. ఫోన్ ఎత్తినాము, మాట్లాడితే నాది 5 ఎకరాలు ఉంది అని మేము మేము గట్టిగా వాదించి, అయ్యా మీరు కొలుచుకోండి అంటే మాది ఎగ్జాంపుల్ స్క్వేర్ ఉంది అనుకోండి అంటారు. అలాంటప్పుడు మేమేం చెప్తాము, మాది కూడా ఎగ్జాంపుల్ 2 లక్షలు అవుతుంది అనుకోండి, నన్ను మేము కూడా చెప్తాం. అది కాదు కరెక్ట్ పద్ధతి, అది కాదు కరెక్ట్గా చేసుకుంటేనే మనం కూడా ఒక పద్ధతిగా ఒక ల్యాండ్ కరెక్ట్గా చేసుకొని మనం కూడా ఇప్పుడు మేము చెప్తాము 5 ఎకరాలు 1 లక్ష అవుతుందని. మీరు వచ్చి అడ్వాన్స్ ఇచ్చినాక మేము 1 లక్ష అవుతుందని అబ్బుద్ లక్షన్నర అయింది అనుకో, మీరు బాధపడతారు, నువ్వు ఎందుకు ఇచ్చా, మేము మీకు సమాధానం చెప్పుకోవాలి. అలాంటి పరిస్థితి వద్దు. ఒకసారి ఫస్ట్ ఎస్టిమేషన్ వేసుకోండి, బాగా కరెక్ట్గా దానిలోకి దిగండి. ఈ మధ్య కాలంలో ఈ యూత్ ఎక్కువగా ఈ డైరీ ఫార్మ్స్లోకి నాటుకోవాలి దానిలోకి వస్తున్నారు. సో వాళ్ళకి ఎక్కడ ఈ జాలి తెచ్చుకోవాలి, ఏంటి ఏ కేజీ చేసుకోవాలి అనేటువంటి విషయం ఎంత తక్కువలో కూడా తెలియకుండా అనమాట. సో అట్లాంటి వాళ్ళకి డైరీ ఫార్మ్స్ కానీ కోళ్ళ పెంపకం కానీ పొట్టేళ్ల పెంపకాలకు సంబంధించి కానీ ఏది వేసుకోవచ్చు, ఏ విధంగా మీరు ఉపయోగపడుతుంది? ఎనుములకి అయితే ఇప్పుడు డైరీ ఫామ్కి అయితే 4 ఇంచ్ చేసుకునే బాగానే ఉంటుంది, 3 ఇంచ్ చేసుకునే బాగానే ఉంటుంది, ఒక 5 అడుగులు అయితే సరిపోతుంది. ఎనుములు ఏం పొడిచేది లేదు, చేసేది అని ఏం లేదు, ఏం బాగుంటుంది. ఇంకా పొట్టేళ్ల ఫారానికి అందామా, దానికి మూతులు పెట్టి లోపలికి పోయి కొమ్ములు ఇరుక్కొని చేసుకుంటుంది కాబట్టి దానికి 2.5 అట్లా పెట్టుకుంటే బాగుంటుంది, చిన్నగా ఉంటే బాగుంటుంది. కోళ్ళ ఫారానికైనా పొట్టేళ్ల ఫారానికైనా 2:1 సరిపోతుంది. ఇప్పుడు పొట్టేళ్ళు ఉంటుంది, దానికి లోపలికి ఇరుక్కుంటుంది, ఆ కొమ్మంది ఇరుక్కొని దానిలో లోపలికి వినడం బయటకు రానప్పుడు అది కష్టము, ఆ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అది లేకుండా ఇది చేసుకోవడం మంచిది. సో అది అంటే చాలా మందికి ఈ యూత్కి ఏంటంటే ఈ కోళ్ళ ఫామ్ డైరీ ఫామ్ పెడుతున్నది, సో దానికి ఎట్లాంటి మెస్ వాడాలి ఏం వాడాలి తెలియదు అనమాట. సో బాగా గుర్తుపెట్టి చిన్న కళ్ళు అంటే కోళ్ళ ఫామ్ వెళ్తే పిల్లలు కూడా దొరకకుండా కోసం 2 ఇంచ్ కళ్ళతో ఉన్నటువంటి ఇది చేసుకుంటారు, మధ్యలో హోల్ సైజ్, 2 ఇంచ్ హోల్ సైజ్. సో డైరీ ఫామ్కి అయితే పర్లేదు, 4 ఇంచ్ వేసుకున్నా కూడా ఏ ఇబ్బంది లేదు, తక్కువ అయిపోతుంది, అదేం బర్రెలు పెట్టేది లేదు కాబట్టి బాగుంటుంది. కోళ్ళ ఫాము అట్లాగే పొట్టేళ్ల ఫాము వాళ్ళు చిన్న హోల్ 2 ఇంచ్ హోల్ వేసుకుంటే కదా చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఎంత హైట్ అయినా కూడా ఈ దీనికి సంబంధించి చేస్తారు. తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే తెలంగాణ బ్రాంచ్లో జడ్చెల్లలో ఉందన్నమాట ఇది, ఇంకా మీకు కలవకుర్తి రోడ్లో, జడ్చెల్ల నుంచి కలవకుర్తి రోడ్ వచ్చే రూట్లో ఈ బ్రాంచ్ డైరెక్ట్ చేసిస్తారు, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. అట్లాగే కడప జిల్లా ఆంధ్రాకి సంబంధించి కడపలో మొత్తం కడప జిల్లా అంతా కూడా ఒక 6-7 బ్రాంచ్లు, అనంతపురం జిల్లాకి సంబంధించి అనంతపురంలో ఉంది. సో ఏ యూనిట్లో ఆ యూనిట్లో మొత్తం మీకు ఏ గేజ్ కావాలన్నా, ఎంత హైట్ కావాలన్నా, ఎలాంటి సైజు కావాలన్నా చేసిస్తారన్నమాట వాళ్ళు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్లో కాల్ చేయండి. దయచేసి మళ్ళీ చెప్తున్నామన్నమాట, ఎట్టి పరిస్థితుల్లో నాకు 1 ఎకరా 2 ఎకరాలు ఉంది మాత్రం ఫోన్ చేయొద్దు దయచేసి. మీ దయచేసి ఒక 1/2 గంట ఏం పెద్ద పని పట్టదు, 1/2 గంట సేపు లేదా ఫోన్లో ఉన్నటువంటి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ యాప్ ద్వారా కూడా మీ పొలం చుట్టుకొని కూడా తెలుసుకునే అవకాశం ఉందన్నమాట. సో అట్లా తెలుసుకొని మాత్రమే ఫోన్ చేయండి. ఈ మెజర్మెంట్ లేకుండా ఎవరు చెప్పడం సాధ్యం కాదు, అందాజు చెప్తే మీరు నష్టపోతారు, మాకు కూడా రేపొద్దున ఫ్యూచర్లో పెట్టడానికి కూడా కారణం ఏంటంటే బ్రాంచ్లన్నీ ఎక్కడ ఒకటేసారి నుంచి పెట్టి కూడా సప్లై చేయవచ్చు. ఇప్పుడు జడ్చెల్లో ఉన్నావు, జడ్చెల్ల నుంచి కర్నూలు సప్లై చేయాలంటే, ఇక్కడ నుంచి కర్నూలు సప్లై చేయాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఒక వెహికల్ తీసుకోవాలనుకున్నారనుకోండి, ఒక 40 రోల్స్ వెహికల్లో పడతాయి, ఎందుకంటే పట్టవు, 1.5 టన్ను పడుతుంది, ఆడికి పోయే లోపల 5,000 బాడీ అడుగుతాడు, అంటే కేజీకి 4 రూపాయలు బాడీ వచ్చేస్తుంది, 4 రూపాయలు. అలాంటప్పుడు అక్కడే ఉండింది అనుకోండి, 1 రూపాయలో వెళ్ళిపోతుంది, 4 రూపాయలు సేవ్ అవుతుంది. ఆ ఉద్దేశంతోనే మేము ఎక్కడికక్కడ రైతులకు, ఏ ఏరియా రైతులకు అక్కడ అనుకూలంగా ఉంటుంది, మధ్యలో ట్రాన్స్పోర్టేషన్లో డబ్బులు వెళ్ళిపోకుండా, మంది పోకుండా, వాళ్ళది పోకుండా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది అనే ఆలోచనతోనే ఎక్కడికక్కడ చిన్న చిన్న ప్లాంట్లు ఏర్పరచుకుంటూ వాళ్ళకి సప్లై చేసుకుంటూ ముందుకు వెళ్తాను. సో ఇది ఫ్రెండ్స్ అంటే యూత్ ఎవరైనా సరే యూత్కు సంబంధించి ఏమైనా మీరు కొత్తగా డైరీ ఫార్మ్స్ లేదా మేకల ఫార్మ్స్ లేదా కోళ్ళ ఫార్మ్స్ పెట్టాలనుకున్న వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఇంకా మాకు ఏం తెలియదు, కొత్తగా సలహాలు కావాలనుకున్న వాళ్ళైనా సరే మాకు ఫోన్ చేయండి, కంపల్సరీగా తెలంగాణ సంబంధించి జడ్చెల బ్రాంచ్లో చెప్తారు, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి జనార్దన్ ఉంటారన్నమాట. సో వీళ్ళు ఎవరైనా సరే మీకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకా కన్ఫ్యూజన్లో ఉంటే మేమేం చేయలేమన్నమాట, దాదాపు క్లారిఫై చేసే ప్రయత్నం చేశాను అనమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియోకి నెట్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసేయండి, మా ఛానల్ ఆదరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
వీడియో. జై హింద్, జై రేతన్న.